నమస్కారం. సభాధ్యక్షులు శ్రీరంగాచారి గారికి, పెద్దన్న కెవి రమణాచారి గారికి, నాకంటే చిన్న అయిన అన్న అని పిలుచుకునే జూలూరి గౌరీశంకర్ గారికి, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షురాలు సూర్య ధనంజయ గారికి, నిజాం కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ రాథోడ్ గారికి, మొత్తం రవీంద్ర భారతికి ఒక కళను తీసుకొచ్చినటువంటి తెలుగు అసోసియేషన్ నిర్వాహకుడు కసప నరేందర్ గారికి, సభలో ఉన్న పెద్దలకు, మిత్రులకు, పరిశోధన విద్యార్థులకు, సాహితీ విద్యార్థులకు, సాహిత్యాభిమానులకు అందరికీ పేరు పేరున నమస్కారం. కపిలవాయి లింగమూర్తి గారి సాహిత్యం మీద, పరిశోధనల మీద, వారు సాహిత్య రంగానికి చేసినటువంటి సేవల మీద 2 రోజుల సదస్సు నిర్వహిస్తానని కసప నరేందర్ గారు నా దగ్గర అడిగినప్పుడు వెంటనే దానికి అంగీకరించి ఇట్లా ఇద్దరం కలిసి ఇట్లా ప్లాన్ చేసి, వీళ్ళందరినీ చూసిన తర్వాత రవీంద్ర భారతిలో తరచూ ఇట్లాంటి సభలు జరిగితే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆలోచన ఎవరికైనా కలగక మానదు. కారణం ఏంటిది అని అంటే, ఈ సభకు, ఈ సదస్సుకు ఇవాళ కళ ఎవరు అని అంటే, లింగమూర్తి గారి కంటే ఎక్కువ మీరు విద్యార్థులైనటువంటి మీరు ఈ సభకు కళ. కనుక మాట్లాడాల్సింది లింగమూర్తి గారి గురించి, లింగమూర్తి గారి సాహిత్యం గురించి. సభాధ్యక్షులు పెద్దలు రమణాచారి గారు ఇద్దరు కూడా జ్ఞాపకాల్లోకి వెళ్ళారు, వాళ్ళు చదువుకునేటప్పటి జ్ఞాపకాల్లోకి కూడా వెళ్లాల్సి వచ్చింది. కారణం ఏంటిది అని అంటే, ఒకసారి విద్యార్థుల్ని చూస్తే తిరిగి విద్యార్థులుగా మారిపోయేటటువంటి ఒక సంప్రదాయం, వారసత్వం అనేటువంటి ఉన్నది. కనుక మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళు విద్యార్థి దశలోకి వెళ్ళిపోయారు. అందుకని అప్పుడు ఎట్లా పాఠాలు చెప్పేవాళ్ళు, ఎట్లా జరిగింది అని. అట్లనే మిమ్మల్ని అందరు చూసిన తర్వాత ఇంకొకటి కూడా సభాధ్యక్షుడు రంగాచారి గారికి కలిగింది ఏమంటే, మిమ్మల్ని చూసిన తర్వాత బహుశా 30 సంవత్సరాలు అయిందా సార్ మీరు బోధన మానేసి? 20 సంవత్సరాలు, 2 దశాబ్దాల నుంచి బోధన లేదు కనుక మీరందరు కనబడేసరికి 4 విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఏమేం చెప్పుకోవచ్చో అన్ని చెప్పారు. పరిశోధకులు ఎట్లుండాలి, విద్యార్థులు ఎట్లుండాలి, సాహిత్యకారులు ఎట్లుండాలి, రచయితలు ఎట్లుండాలి, ఇవన్నీ కూడా చెప్పారు. దానికి కారణం ఏంటంటే, మీ తరం మీద, మా తరానికి లేదా మా ముందు తరానికి ఉన్న ఆశలు ఆకాంక్షలు అన్ని కూడా ఒక సభలో చెప్పాలనేటువంటి కోరిక. అట్లాగే రమణాచారి గారు కూడా 5 దశాబ్దాల కిందనో 4.5 దశాబ్దాల కిందనో మానేసిన అధ్యాపన వృత్తిలోకి వెళ్ళి వారు మాట్లాడారు. మళ్ళీ అప్పుడు మాత్రమే ఇట్లా ఒక నిండైనటువంటి విద్యార్థిని చూసే సందర్భాలు అక్కడక్కడ మధ్యలో ఏడాదికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి చూసి ఉండవచ్చు. కానీ ఈ అందరిని చూసినప్పుడు వారు కూడా అధ్యాపన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అందరికి చాలా విషయాలు చెప్పాలని ప్రయత్నం చేశారు. వీటన్నిటి సారాంశం ఏంటిది అని అంటే, మీరు వారిద్దరు కోరినట్టే కాదు, తెలంగాణలో ఉండేటటువంటి 60 దాటిన లేదా 60 లోపల ఉండే సాహిత్యకారులు అందరూ కూడా కోరుకుంటున్నటువంటి విధంగా మీరు తయారు కావాలనేటువంటి ఆకాంక్షనే తప్ప వేరే కాదు. మీకు అన్ని చెప్పడంలో ఉద్దేశం అది. అందుకని మీకు అన్ని చెప్పి ఉత్తమ సాహిత్యకారులుగా, ఉత్తమ రచయితలుగా, ఉత్తమ పరిశోధకులుగా, ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ పౌరులుగా తయారు కావాలనేటువంటి కోరికనే వాళ్ళకు కానీ మాకు కానీ ఎవరికైనా ఉంటుంది అని ఈ సభ ముఖ్యంగా మీకు చెప్పదాం. అందుకని చాలాసార్లు చెప్తారు, సమస్య ఎక్కడొచ్చింది అని అంటే, ఇప్పుడు జీవితంలో చాలా భాగం అధ్యయనానికి సంబంధించిన దానికంటే వీక్షణానికి పెరిగిపోయి, అంటే చూడడం అనేటువంటిది పెరిగిపోయింది. బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చిందని నారాయణరెడ్డి గారు సరదాగా చెప్పారు. ఆ బుక్ కల్చర్ నుంచి, పుస్తకాలు చదువుకునే దశ నుంచి సెల్ ఫోన్లు పట్టుకొని, ఆయన అన్నది టీవీలు చూసే కల్చర్ అన్న, టీవీలు చూసే కల్చర్ నుంచి సెల్ ఫోన్లు చూసే కల్చర్లోకి వచ్చింది. కాబట్టి బుక్ కల్చర్ అయినా లుక్ కల్చర్ అయినా మనుషులు ఉండాల్సినటువంటి విధంగా ఉంటే ఎవరికేం బాధలేదు. మనుషులు ఉండాల్సిన దశలో తిరిగి తయారు కావాలనేటువంటి ఆకాంక్ష పెద్దవాళ్ళందరికీ కనబడదు. ఆ క్రమంలోనే పాఠం ఎట్లా చెప్పేవాళ్ళు, ఆనాటి జ్ఞాపకాలన్నీ కూడా మీతో పంచుకున్నారు.
విద్యార్థిగా అధ్యాపకులుగా వాళ్లకు ఉండేటటువంటి అనుభవాలన్నీ పంచుకున్నారు. అది లింగమూర్తి గారిని సన్నివేశంలోకి సందర్భంలోకి తీసుకొస్తూ లింగమూర్తి గారు అధ్యయనం చేసిన నాటి కాలం పరిస్థితులు వేరు, ఇవాళ కాలం పరిస్థితులు వేరు. ఇవాళ అట్లాగే ఉండాలి అని అనుకుంటే సాధ్యమయ్యే వ్యవహారం కాదు. నేను కూడా విద్యార్థి దశలోకి వెళితే, వెళ్ళి ఎక్కువ చెప్పాలని కాదు, వెళితే మా నాన్న మీలాగ కనీసం పట్టణాలు నగరాలు తెలిసిన వ్యక్తి కూడా కాదు గనక, చదివించేటప్పుడు మా బాపు ఆయన చదువుకోలేదు కనుక మమ్మల్ని ఖచ్చితంగా చదివించాలనుకుంటే, చదివించేటప్పుడు ఆయన కోరిక ఏంటిదంటే, ఊర్లో రోడ్డు లేనటువంటి ఊరు, హోటల్ లేనటువంటి ఊర్లో చదువుకుంటే పిల్లలు బాగుపడతారని ఆయన ఆకాంక్ష. ఊర్లో హోటల్ రోడ్డు రెండు ఉండకూడదు, ఉండకపోతే వాళ్ళ సమయం మొత్తం కేంద్రీకరించి ఏకాగ్రతతో వాళ్ళు చదువుకుంటారని. రోడ్డు ఉంటే వికేంద్రీకరణ జరుగుతుంది, అది వేరే దృష్టి మారిపోతుంది. అట్లనే హోటల్ ఉంటే కూడా వేరే మారిపోతుంది, హోటల్లో తింటారు రోడ్డు మీద కూర్చుంటారు అనేటువంటి ఉద్దేశం వాళ్ళకి. కానీ ఇవాళ విద్యార్థులకు కాలహరణం చేసి వాళ్ళని డైవర్ట్ చేసి దారి మళ్లించడానికి అన్నిటికంటే పెద్దది హోటల్ కంటే, రోడ్డు కంటే, సినిమా కంటే, టీవీ కంటే పెద్ద సాధనం వాళ్ళ జేబుల్లోనే ఉంటుంది, వాళ్ళ పాకెట్లలోనే ఉంటుంది. చాలా చిన్న సాధనం, చాలా పెద్ద సాధనం. ఎంత మనిషిని ఎంత ప్రభావితం చేస్తున్నది అని అంటే, లింగమూర్తి గారి దగ్గర రానియదు, సాహిత్య సభల దగ్గర రానియదు, ఆలోచనల దగ్గర రానియదు, రంగాచారి గురించి తెలుసుకోనియదు, రమణాచారి గారి గురించి తెలుసుకోనియదు, జూలూరి గౌరీశంకర్ గురించి తెలుసుకోనియదు, ఏనుగు నరసింహారెడ్డి గారి గురించి, కాశీం గురించి ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏం తెలుసుకోనియదు. తెలుసుకోనియకుండా మన చేతిలో ఒక చిన్న పరికరం ఉంది, దాన్ని జయించిన వాళ్ళు ప్రపంచాన్ని జయించేంత గొప్పవాళ్ళు అవుతారు అనేటువంటి. కానీ దాన్ని జయించడం చాలా కీలకం. దాన్ని జయించే దగ్గర చాలా మందికి సంకల్పం ఉండడం లేదు. దాన్ని జయిస్తే లింగమూర్తి అర్థమవుతారు. లింగమూర్తి గారు ఎందుకు గొప్పవారయ్యారు? లింగమూర్తి గారికి తెలుగు విశ్వవిద్యాలయం ఎందుకు డాక్టరేట్ పట్టా ఇచ్చింది, డాక్టరేట్ బిరుదు గౌరవంతో సత్కరించింది? లింగమూర్తి గారు అన్ని పుస్తకాలు, శతాధిక గ్రంథాలు ఎందుకు రాశారు, ఎట్లా రాశారు? ఆయన అవటానికి స్వర్ణకారుడు కావచ్చు, కానీ ఆయన జీవితాన్ని మలుచుకొని స్వర్ణకారుడుగా కాదు స్వరకారుడుగా మిగిలినటువంటి రచయిత, అక్షరకారుడుగా మిగిలినటువంటి రచయిత. కాబట్టి స్వర్ణకారుడు స్వరకారుడు అవడం వెనకాల, అక్షరకారుడు అవడం వెనకాల ఎంత కృషి ఉంటే సాధ్యమవుతుంది మీరు ఆలోచించండి. ఆ కృషి ఇవాళ మీరందరూ చేయాలనే ఉద్దేశంతో కసప నరేందర్ కోరిక, మా అందరి కోరిక కూడా మీరందరూ ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా పరిశోధకులుగా రాణించాలని, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని. ఆయన రెండు రోజులు సాహిత్యానికి సరిపడ, రెండు రోజులు మన పరిశోధనకు సరిపడా సాహిత్యాన్ని సృష్టించి వెళ్ళారు. వివిధ అంశాల మీద మనం మాట్లాడుకుంటాం. వీటన్నిటి సారం ఏంటిదంటే, మీరు ఉత్తమ పరిశోధకులుగా, ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ రచయితలుగా, సాహిత్యకారులుగా తయారు కావాలనేటువంటిది మా అందరి కోరిక. కనుక ఆ విషయాలన్నీ తీసుకొచ్చారు. ఎక్కడైనా ఎవరైనా ఏ విషయాలు చెప్పినా, ఏ విషయాల్లోకి వెళ్ళినా, అన్నీ మీ మీద ఉండేటటువంటి ప్రేమ అభిమానాలతో తప్ప వేరే ఉద్దేశాలతో కాదు అనేది చెప్పదు. దీంట్లో నారద గానమాత్సర్యం అనేటువంటి దాంట్లో గాన పింగళి సూరణ గారు కళాపూర్ణోదయంలో ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి అన్నారు. ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి అన్నారు. అంటే ఏ గొప్పవాళ్ళైనా కూడా ఎంత పాండిత్యం చదువుకున్నారనేటువంటిది ఒక అంశమైతే, ఆ పాండిత్యాన్ని ఎంత ప్రదర్శించాలి అన్నప్పుడు ఎదుటి వ్యక్తిని బట్టి ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి. ఏంటిదట దీని అర్థం అంటే, తామర పుష్పం చెరువులో నీళ్ళు ఎంత ఉంటే దాని పైన ఉంటుంది. ఉదాహరణకు 5 అడుగుల లోతు ఉంటే దాని పైన ఉంటుంది, అంతే ఉంటుంది తామర పువ్వు. ఒకవేళ నీళ్లు తగ్గి 3 అడుగులే వస్తే పుష్పం 3 అడుగులకు పడిపోతుంది, 3 అడుగులకు పడిపోయి అప్పుడు నీళ్ల మీదనే ఉంటుంది. ఒకవేళ నీళ్లు ఎక్కువ వచ్చి 6 అడుగులకి మారితే ఆ పుష్పం మళ్ళీ 6 అడుగుల పైన ఉంటుంది. కాబట్టి తామర పుష్పం లాగా ఉత్తముల యొక్క మహిమ ప్రతిభ ఉంటుంది అని చెప్పి చెప్పారు. అట్లా ఉత్తముల యొక్క ప్రతిభను నీటి కొలది తామర అని అన్నారు కనుక, నీటి కొలదిగా ఇవాళ అన్ని విషయాలు మనం మాట్లాడుకోవడం చెప్పుకోవడం జరిగింది. సాధారణంగా జరిగేది ఏంటి, పరిశోధన అనగానే భయపడడం, ఏదో లోతైనటువంటి విషయం అనగానే భయపడడం, తెలుసుకోవడం అనగానే భయపడడం, పుస్తకం అనగానే భయపడడం, నవల అనగానే భయపడడం, పద్యం అనగానే భయపడడం అనేటువంటి ఒక స్థితి క్రమక్రమంగా వచ్చింది. ఎందుకు అని అంటే, చూసి పొందినంత ఆనందం చదివి పొందే పరిస్థితి లేదు కనుక.
చదివి పొందే దాంట్లో ఆనందంతో పాటు విజ్ఞానం కూడా ఉంటుంది, ఆలోచన కూడా ఉంటుంది. కనుక చదివి పొందిన దాంట్లో ఒక్క వినోదం మాత్రమే కాదు, ఒక్క కాలక్షేపం మాత్రమే కాదు, ఒక ఆలోచన. ఆలోచనను అమృతంతో పోల్చారు. అమృతం అంటే జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి ఒక శక్తి, ఒక ప్రాణం. ఆ ప్రాణం పోయగలిగినటువంటి శక్తి ఆలోచనకు ఉంటుంది, ఆలోచన ఇచ్చే శక్తి పుస్తకానికి ఉంటుంది. పుస్తకాన్ని చదివితే మాత్రమే అర్థమవుతుంది. కనుక పుస్తకం చదవడం ద్వారా లింగమూర్తి అర్థమవుతాడు, రచయితలు అర్థమవుతారు, దాశరథి కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అర్థమవుతారు. కాబట్టి తెలంగాణకి వాళ్ళు అవసరమైంది ఏంటంటే, తెలంగాణ కోరుకుంటున్నది ఏంటిదంటే, మీ అందరూ ఉత్తమ పరిశోధకులైనప్పుడు తెలంగాణ నుంచి వచ్చినటువంటి సాహిత్యాన్ని తిరిగి మూల్యాంకనం చేసేటటువంటి అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం వాళ్ళ సాహిత్య అకాడమీ తీసుకుంటున్నది. ఇంతవరకు జరిగిన చరిత్రలో చాలాసార్లు తెలంగాణ రచయితల్ని పక్కకు పెట్టారు. రచయితే కాదన్నారు, అది భాషే కాదన్నారు, వాళ్ళు పండితులే కాదన్నారు. సందర్భాన్ని బట్టి వాళ్ళు చాలా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక్కడ నుంచి కథ వస్తే ఒక మొత్తం ఒక ప్రక్రియను పట్టుకొని తెలంగాణలో కథే రాలేదన్నారు. ఇవన్నీ మనకు చరిత్రలో జరిగిన అంశాలు తిరిగి తిరిగి మాట్లాడుకోవడం అని కాదు, కానీ వీటిని తిరిగి మనం వాటి మీద మన దృష్టి కేంద్రీకరింపజేయడం ద్వారా జరిగేటటువంటిది ఏంటిదంటే, తెలంగాణలో కూడా ఇవన్నీ ప్రక్రియలు సుసంపన్నంగా ఉన్నాయని చెప్పేటటువంటి ప్రయత్నం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది. అది ప్రారంభమైంది మొన్న తెలుగు మహాసభల్లో. అద్భుతంగా మనం దాన్ని స్థిరపరచుకోవడం అనేటువంటి జరిగింది తెలుగు మహాసభల్లో. ప్రతివేదిక ఈ హాల్లోకి నేను రావడానికి ప్రయత్నం చేస్తే అష్టావధానం మేమేమనుకున్నామంటే, కింద ఇస్తే అష్టావధానానికి నిండ ఉండరేమో, సభ నిండ హాల్ మొత్తం నిండదేమో అని అష్టావధానానికి ఇది ఇచ్చి, బాలల కార్యక్రమం అంటే చాలా మంది వస్తారేమో, తల్లిదండ్రులు పేరెంట్స్ అధ్యాపకులు అందరూ వస్తారు కనుక బాలల కార్యక్రమానికి ఏమో కింద ఇచ్చాం, కింద మెయిన్ హాల్ ఇచ్చి అవధానం ఇక్కడ పెట్టాం. అవధానంకు ఇక్కడ నడిచొస్తున్నప్పుడు, రెండో రోజు ఇక్కడ నడిచొస్తున్నప్పుడు ఇక్కడికి వస్తే రావడానికి వీలు లేకుండా ఇది మొత్తం నిండిపోయింది. ఎక్కడ ఖాళీ ప్లేస్ లేదు, ఇక్కడ ఇవాళ కూర్చోవడానికి మనం ఇబ్బంది పడవచ్చు, కానీ ఆ రోజు పండితులైనటువంటి వాళ్ళు కూడా ముందు ఈ స్థలం అంతా కూర్చున్నారు. తోవ లేదు, దారి లేదు. ఈ దారి లేనటువంటి స్థితిలో ఇది మొత్తం నిండిపోయి ఉన్నప్పుడు ఇక్కడ చూసిన తర్వాత అక్కడ చూస్తే పరిస్థితి ఏంటిదంటే, అక్కడ మొత్తం ఖాళీ ఉంది. కారణం ఏం జరిగింది? ఎక్కడైతే నిండుగా ఉంటుంది అనుకున్నదో అక్కడ ఖాళీ ఉండి, ఎక్కడ ఖాళీగా ఉంటుందనే అనుకున్నాము అక్కడ నిండుగా ఉన్నది అని అంటే, ఇవాళ 50 దాటినటువంటి వాళ్లకు ఉన్న ఉత్సాహం 20-25 లోపల ఉన్న వాళ్లకు లేకపోవడం అనేటువంటిది ఒకటి జరిగింది అని చెప్పి చెప్పడానికి నేను సిగ్గుపడద్దు, మీరు బాధపడద్దు. కానీ లేదు అది. దేశపతి శ్రీనివాస్ కూడా మొన్న తెలుగు ఉత్సవాలకు పోయినప్పుడు మాట్లాడినని చెప్పిండు నాతో. ఏమన్నానంటే, మీరందరూ ఒక తెలుగు శాఖలో జరిగేటటువంటి సమావేశాలకు మాత్రమే కాదు, నిజాం కాలేజీలోనో ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగేటటువంటి తెలుగు సమావేశాలకు, సాహిత్య సమావేశాలకు కాదు, మిగతా సమావేశాలకు కూడా మీరందరూ వచ్చినప్పుడు ఆ సమావేశాల యొక్క కళ మారిపోతుంది, అట్లా మార్చగలిగినటువంటి శక్తి మీకే ఉన్నది అని చెప్పి ఆయన మాట్లాడారు. అట్లా మీరందరూ కూడా తరచుగా రవీంద్రభారతికి వస్తే రవీంద్రభారతి యొక్క తేజస్సు మారిపోతుంది. నిజంగానే ఇంత అద్భుతంగా ఇవాళ నిండుగా కనబడడానికి కారణం ఏంటిది అంటే, మీరందరూ రావడం. కనుక మీరందరూ వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, సాహిత్య అకాడమీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి విద్యార్థులతో ఇది మొత్తం ఇట్లాగే కిటకిటలాడిపోయే విధంగా కొన్ని సమావేశాలు ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లా నిజామాబాద్ యూనివర్సిటీలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో కథా సదస్సు పెట్టినప్పుడు వెళితే, సాహిత్య అకాడమీ నిర్వహించింది, అక్కడికి వెళితే అక్కడ కూడా మొత్తం నిండిపోయి కింద కూడా కూర్చున్నటువంటి పరిస్థితి. అట్లా అక్కడక్కడ జరుగుతాయి. అయితే దీని అంతటి కూడా మీ ఉత్సాహం పెంచవలసిందిగా అందరి కోరిక. మీ ఉత్సాహం పెరిగినప్పుడు ఇవన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. ఉత్సాహం పెరగకపోతే మీకు విషయాలు అందించడంలో మా లోపం ఉండవచ్చు ఒక కారణం అయితే, రెండవది క్రమక్రమంగా సాహిత్యం యొక్క తేజస్సు, భాష యొక్క తేజస్సు, తెలుగు యొక్క తేజస్సు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కనుక తెలుగును మళ్ళీ నిలబెట్టడానికి, సాహిత్యాన్ని నిలబెట్టడానికి, రచయితల్ని స్థిరపరచడానికి, సాహిత్య చరిత్రను తిరిగి కొత్తగా రాసుకోవడానికి కారణం అంటే, మొత్తం ఆధారభూతం ఎవరంటే మీరు. చాలా కీలకమైనటువంటి వ్యక్తి. మేము పుస్తకాలు రాస్తాం. గౌరీశంకర్ అన్న ప్రచురణ సంస్థ ఉంది కనుక ఆయన అచ్చు వేస్తాడు, సాహిత్య అకాడమీ కూడా వేస్తుంది. అందరు వేసినాక మళ్ళీ చదివేటోళ్ళు లేకపోతే ఏమవుతుంది? ఆ చదివేటోళ్ళు ఎవరు? చదివేటోళ్ళు ఎవరంటే మీరే. అందుకని లింగమూర్తిని నిలబెట్టినా మీరే, భాషను నిలబెట్టినా మీరే, సాహిత్యాన్ని నిలబెట్టినా మీరే. కనుక మీరు మరొకసారి మీతో కోరుకుంటూ మీ అవగాహనను, మీ అధ్యయనాన్ని, మీ స్థాయిని, మీ ఆలోచనను పెంచుకోవాల్సిందిగా
కోరుకుంటూ అలాంటి ఒక సందర్భానికి కోసమే తెలుగు అసోసియేషన్, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తుంది. ఈ సదస్సు మీరు వచ్చిండ్రంటే విజయవంతమైంది, మీరు మొత్తం విని నేర్చుకున్నారంటే మరింత విజయవంతం అవుతుంది. అట్లా విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన నరేందర్కి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.